కనుమ పండగ రోజు మాంసం తినాలా వద్దా అని చాలామందికి సందేహం ఉంటుంది. కొంతమంది తినచ్చు అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. ఇక మన ధర్మశాస్త్రాల్లో ఏం చెప్పారు అంటే, కనుమ రోజు మినపప్పు తినమన్నారు, నల్ల మినుముతో చేసిన పదార్థం తినమన్నారు. కానీ మాంసం తినమని ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే కనుమ రోజు ప్రత్యేకంగా ఆ రోజునే పశువుల్ని పక్షుల్ని పూజించే రోజు అన్నమాట. వాటిని ప్రేమతో అభిమానించి వాటికి ఇష్టమైన తిని పదార్థాలన్నీ పెడుతూ ఉంటారు. ప్రకృతిలో ఉండే అన్ని జీవరాశులు సమాన దృష్టితో చూడాలని ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అందుకని కనుమ రోజు మాంసం తినరు. కనుమ రోజు తినాల్సింది ఏంటంటే మినుము అని, మినపప్పుతో చేసిన గారెలు అన్నమాట. మినపప్పుతో చేసిన గారెలు, ఇంకా నువ్వు పప్పు అంటే నువ్వులు అంటారు కదా, దాంతో చేసిన పదార్థాలు, పూకుంటలు కానీ, అరిసెలు కానీ, చెక్కిలాలు కానీ, జంతికలు కానీ మొదలైన పదార్థాలన్నీ నూనె పదార్థాలు మనకు మన ఒంటికి వేడి చేస్తాయన్నమాట. అంటే ఈ చలికాలంలో మనము చలిని తట్టుకునేందుకు మనకు కొంచెం వేడైతే కావాలి బాడీకి, అందుకని ఇవి తినమన్నారు. అంతేకాని ఎక్కడ మాంసం తినమని చెప్పలేదు మన వాళ్ళు.